హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ఈరోజు నేను ఈ వీడియోలో క్యాబేజీ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీని చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో క్యాబేజ్ కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి టైం లేనప్పుడు, చాలా తొందరగా కర్రీ కావాలి అనుకున్నప్పుడు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంటారు కదా, సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా కర్రీ చేసుకోవాలి బాక్సెస్కి అనుకున్నప్పుడు, పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా, ఇలాంటి టైమ్స్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ కర్రీ. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసంగా ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు కోసంగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ పోపు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఉండాలి. సో ఆ పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను, చిన్న ఆనియన్స్ని. ఆ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేటివి కొంచెం లైట్గా వేగేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులోకి క్యాబేజీని నీట్గా ఒక 2-3 టైమ్స్ కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉండాలి క్యాబేజీ అనేది. నేనైతే ఒక క్యాబేజీలో హాఫ్ క్యాబేజీని యూజ్ చేస్తున్నాను. ఈ క్యాబేజీ చిన్న ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ క్యాబేజీ ఆనియన్స్ మిర్చి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ క్యాబేజీ అనేది బాగా వేగేలాగా బాగా వేయించుకోవాలి. 2-3 టైమ్స్ మూత పెట్టి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్యాబేజీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది క్యాబేజీ అనేది. క్యాబేజీ స్మెల్ పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ క్యాబేజీ లైట్గా వేగిన తర్వాత, కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టమోటాని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఒకటి ఎక్స్ట్రా 3 టమోటాలు తీసుకోవాలి. ఆనియన్స్ కంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకునేలాగా 3 టమోటాలను, మీడియం సైజ్ టమోటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర తురుమును యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఈ టమాటా అనేది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా తొందరగా మెత్తబడాలి అంటే బాగా కలిపి మూత పెట్టేస్తే తొందరగా మెత్తబడుతుంది. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలా వదిలేయండి. టమాటా అనేది బాగా మెత్తబడిపోయి ఉంటుంది, చూసారు కదా బాగా మెత్తబడిపోయింది. ఈ టమాటా మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా మెత్తబడేలోపు క్యాబేజీ కూడా బాగా ఉడికిపోతుంది. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ధనియా జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియా జీరా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది కానీ లేకపోతే మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో మనం మిర్చి యాడ్ చేస్తున్నాము, సో కారం వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవడానికి చూడండి, కారం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే ఈ మసాలాలన్నీ బాగా కర్రీకి పట్టేస్తాయి అండ్ కారం స్మెల్ కూడా పోతుంది. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దించేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయింది కదా, 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ
మనం నేనైతే వాటర్ యాడ్ చేయలేదు కర్రీలోకి. కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది. గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ట్రై చేయొచ్చు, బాగుంటుంది. చూసారు కదా, నచ్చింది ఆ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.